పొట్టిగుట్ట దగ్గర మనకి మృణ్మయ పాత్రలు లభించిన ప్రాంతం అంటే ఇది. ఎక్కువగా ఈ ప్రాంతంలో మృణ్మయ పాత్రల దిబ్బ కనిపిస్తుంది. లైట్ వెయిట్ ఇటుకలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఎరుపు నలుపు బూడిద రంగు మృణ్మయ పాత్రలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక చూడండి, మూత వంటి పాత్ర ఒకటి కనిపిస్తుంది. మొత్తం ప్రొక్లైనర్తో పాటిగడ్డ మొత్తం తవ్వి పడేశారు. ఇక ఇవే ఆఖరి ఆనవాళ్ళని చెప్పొచ్చు మనం. సో ఇది పగిలిపోయింది. ఇక్కడ ఒక మూత వంటిది మనకి కనిపిస్తున్నట్టుంది. ఇది కూడా పగిలిపోయినటువంటిదే. చూస్తున్నారు కదా, మూత సగం ముక్క మనకి డ్యామేజ్ అయిపోయి కనిపిస్తుంది. ఇది మూత. ఇక్కడ ఒక పగిలిపోయినటువంటి మట్టి పాత్ర కనిపిస్తుంది. మొత్తం రోడ్డుకి ఇదంతా తవ్విపోసారు. అనేక మృణ్మయ పాత్రలు పగిలిపోయి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా తవ్వి అటువైపు పోసి రోడ్డును చాలా ఎత్తు లేపారు. సుమారుగా ఒక 15 ఫీట్ల ఎత్తు పైకి లేచింది గోడ. అందుకనే అనేక ఆధారాలు మనకు కాలగర్భంలో కలిసిపోయినాయి. నేటికి అక్కడక్కడ మనకి మట్టి పాత్రలు మనకు కనిపిస్తుంటే వాటి ముక్కలు. పొట్టిగుట్టకి రోడ్డు వేస్తున్నారు. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తవ్వి మురము మట్టి తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక మృణ్మయ పాత్రలు మనకు లభించాయి. ఇక్కడ ఒకటి మనకి బహుశా మట్టి పూస అనుకుంటాను. ఇది మట్టి పూస. నిజంగానే ఇది మట్టి పూస. ఈ ప్రాంతంలో గతంలో మనకి మట్టి పూసలు లభించాయి. సూక్ష్మరాతి పనిముట్లు, పాతరాతి యుగ పనిముట్లు, అనేక రాతి గొడ్డళ్ళు, టెర్రకొట్ట బొమ్మలు కూడా మనకు లభించాయి. ఇప్పుడు ఇక్కడ ఒక మట్టి పూస లభించింది.